హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సిక్స్ సిక్స్ సేజర్కి వెల్కమ్ సో రాత్రి నిన్న జరిగినటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం కూడా నేను చూడడం జరిగింది సో సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయితే రాత్రి పదకొండు ముక్కాల్ దాకా జరిగింది అంటే దరిదాపు ఆరు గంటలు ఈ ప్రాసెస్ అయితే జరగడం జరిగింది సో ఎవరెవరు ఎవరిని చేశారనేది తెలియదు కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సో నేను పెట్టినటువంటి తమ్మనే ప్రకారం దాని విషయం కూడా చెప్తాను ఎందుకంటే సుదీప్ గారికి గీత గారికి ఏం జరిగిందనే చెప్తాను సో అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఛానల్లో గ్రోత్కి సహాయం చేయండి ఇంకా టాపిక్లోకి వస్తే ముందు శ్రీశత్య ఆరోహిని వినయం చేసింది తర్వాత గీత వచ్చిన తర్వాత గీతూ సుదీప్ అని చంటిని చేసింది చంటి గీతూని అదేవిధంగా రేవందం చేశాడు ఎనయ వచ్చేసి గీతూని రేవంతం చేసింది ఆదిరెడ్డి ఎనయ్య వాసంతం చేశారు సుదీప గీతూ శ్రీహాన్ చేశారు ఆదిత్య ఆరోహిని అదేవిధంగా రేవంతం చేశారు వాసంతి ఆదిరెడ్డిని స్నే స్నేహాన్ని చేశారు తర్వాత రోహిత్ మెరీనా రేవంత్ని ఫైమాన్ చేశారు సూర్యకు వచ్చేసరికి రేవంత్ బాలాదిత్యం చేశారు తర్వాత కీర్తి ఆరోహిని చంటిని చేసింది నేహ అర్జున్ కళ్యాణ్ని సారీ ఆరోహి శ్రీహాను చేశారు నేహ వచ్చేసి వాసంతి గీతను చేసింది సో ఫైమ రోహిత్ ఆదిత్యని చేసింది శ్రీహాను ఇనయాని అర్జున్ కళ్యాణ్ చేసింది చేశాడు రేవంత్ వచ్చేసి సూర్యాని నేహా అని చేశారు సో ఆరోహి శ్రీసత్య సత్య చేశారు సో రాజు లాస్ట్లో కెప్టెన్ను రాజు చేసి ఆరోహి ఆదిత్య వచ్చారు ఫైనల్గా మనం చూస్తే రేవంత్ గీతూ బాలాదిత్య చంటి వాసంతి నేహ ఆరోహి శ్రీహాన్ సో తొమ్మిది మంది కంటెస్టెంట్లు అయితే ఈ వారం నామినేషన్స్లో ఉండడం జరిగింది సో ఈ నామినేషన్ జరిగేటప్పుడు జరిగిన ప్రాసెస్లో గీతుకి వీళ్ళ ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళకి పడినటువంటి సంఘర్షణ ఘర్షణ వాతావరణం అయితే చాలా చండాల ఎందుకంటే గీతు గారు గేమ్ బాగా ఆడతారు స్ట్రాటజీలు బాగా ఉపయోగిస్తారు కానీ నోరు అదుపులో ఉండదు సో ఆమె వాడిన భాష ఎన్నో కోట్ల మంది చూస్తుంటారు బిగ్ బాస్ని సో వాళ్ళు కూడా అసహించుకునేలాగా ఆమె మాట్లాడడం జరిగింది సో ఏం జరిగిందనేది ఒకసారి సింపుల్గా ఒక్క విషయాన్ని అయితే మీకు చెప్తాను సో సుదీప్ అని నామినేట్ చేసింది గీతు దానికి ఆమె సిల్లీగా నామినేట్ ఉంటే నీ బుద్ధి ఎక్కడుందో అర్థమైంది అది అంటూ దీప్ సుదీప్ అంటది తర్వాత గీతు చంటి నామినేషన్ టైంలో చంటి సంస్కారం లేదు గీతకని పాయింట్ చేయడంతో గీత రిచ్ పోయి మాట్లాడేసింది తర్వాత సుదీప్ వచ్చి గీతను నామినేట్ చేసి చాలా చక్కగా మైతే మాట్లాడింది నా బ్లడ్ నా బిడ్డ పోతే ఆ నొప్పి నాకు తెలుస్తుంది ఆ ఎమోషన్ నీకు తెలియట్లేదేమో అంటూ పెద్దగానే క్లాస్ అయితే పీకింది మామూలుగా సుమారు ముక్కాలు గంట వాళ్ళకి మధ్యలో జరగడం జరిగింది సో తర్వాత ఇని ఎనయా వచ్చి నామినేట్ చేసిన తర్వాత విసుగెత్తిపోయినటువంటి ఆ సంఘటన అనమాట ఇది గీతూ వినాయని సంచాలక్గా నువ్వు ఫెయిల్ నువ్వు సరిగ్గా చేయలేదు నువ్వు సరిగ్గా చేస్తుంటే మేము ముగ్గురం కూడా ఆడుండే ఎవరో ఎవరెవరు గెలిచి ఉండేవాళ్ళు అని వాదిస్తూ ముక్కాలు గంట అయితే వాదిస్తున్నారు సో ఆ మాట సందర్భంలో గీతూ సహనం కోల్పోయింది పూర్తిగా కోల్పోయి ఏ పో పోమే అంటూ అదే కాకుండా దొబ్బి దొబ్బి అనింది సో కోటాని కోట్ల మంది చూసి బిగ్ బాస్లో అలాంటి పదాలు వాడడం కరెక్ట్ కాదు సో అదేవిధంగా చంటి గారితో కూడా మాట్లాడేటప్పుడు నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతూ బయట ఒక విధంగా ఉంటావు నువ్వు లోపలికి వచ్చి వచ్చిన ఒక విధంగా ఉంటావు అంటే సంటి గారు కరెక్ట్గా కౌంటర్ వేశాడు నిజమే పది మందిలో ఉన్నప్పుడు మనం సంస్కారంతో ఉండాలా ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసినా జరుగుతుందని సో ఈ విషయాన్ని అయితే నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు అని మెచ్చుకుంటున్నారు మంచి కౌంటర్ ఇచ్చిందని సో గేమ్స్ బాగా ఆడే గీత ఈ విధంగా నోరు జారడం అనేది ఆమెకే మైనస్ అవుతుంది జనాల్లో సో కాబట్టి ఆమె కాస్త నోరు తగ్గించుకుంటే ఆ గేమ్ పరంగా అయితే సోపర్ అందులో మాత్రం అనుమానం లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్